మేఘ ఆడపడుచు ఉమా ఎప్పుడు ఏదో ఒకటి అడగడానికి తరచూ పుట్టింటికొస్తూ ఉండేది. మేఘ అత్త మాలతి కూడా తన కూతురు అడిగినవన్నీ ఇస్తూ ఉండేది. ఆ విషయం గురించి మేఘ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. ఆమె భయం ఏమిటంటే తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి ఇల్లంతా లూటీ చేస్తారేమోనని. ఒకరోజు ఉమా పుట్టింటికి వచ్చి తన తల్లితో కలిసి ఆమె గదిలో మాట్లాడుతూ ఉంటుంది. మేఘ టీ తీసుకుని వచ్చినట్టు వచ్చి చాటుగా తల్లి కూతుర్ల మాటలు వింటుంది. ఆ ఉమా చెప్పు, నువ్వేదో చెప్తున్నావు. అమ్మా, నేను ఎల్లుండి మా అత్త మామలతో కలిసి ఒక పెళ్లికెళ్ళాలి. మీకు తెలుసు కదా మా పరిస్థితి ఏంటనేది. పెళ్లిలో కట్టుకోవడానికి నాకు మంచి చీర లేదు, నగలు కూడా లేవు. అంటే పెళ్లిలో కట్టుకునేందుకు మంచి చీర, వేసుకునేందుకు నగలు కావాలంటావు. అబ్బా అమ్మా, నువ్వెప్పుడూ నా నోట్లో మాట చిటికలో లాగేస్తావు. నాకు లాక్కునే అలవాటు ముందు నుండి ఉందమ్మా. చిన్నప్పుడు కూడా మా అక్కల దగ్గర నుండి లాక్కుని తినేదాన్ని. ఈ రోజు మనసులోని మాటల్ని లాక్కుంటున్నాను. అయితే నేను కన్ఫర్మ్ చేసుకోనమ్మా. చూడమ్మా, నీకు మీ వదిన గురించి బాగా తెలుసు. కనీసం ఫ్రీగా ఎవరిని తిట్టదు కూడా. నగల విషయం చాలా పెద్దది. నా సంగతి వేరులే, నా నగలన్నీ తీసి నీకు ఇప్పుడే ఇస్తాను. కానీ నావి అన్ని పాత మోడల్వి, నువ్వేమో మోడ్రన్ అమ్మాయివి. అది చాలా కష్టమమ్మా. కష్టమే, అసాధ్యం కాదు కదా. నువ్వు తనకి అత్తవి, రెండు లాగి కొట్టి నగలు తీసుకో. తల్లి కూతుర్లు లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. బయట మేఘ వింటూ ఉంటుంది. ఓరి దేవుడా, ఈమె కన్ను నా నగల మీద పడిందేంటి? నాకు ముందే తెలుసు, ఏదో ఒక రోజు ఈ ఉమా నా మెడకు ఉచ్చు బిగిస్తుంది అని. లేదు, నేను అంత తేలిగ్గా నా నగలను తనకు బలివ్వలేను. ఇప్పుడేం చేయాలి? ఎక్కడ దాచాలి నా నగలు, ఇంకా చీరలు? మేఘ తన గదిలోకి వెళ్లి మొత్తం నగలు, ఖరీదైన చీరలు ఒక ప్లాస్టిక్ కవర్ లో వేస్తుంది. తర్వాత ఆ కవర్ ని తీసుకువెళ్లి సీక్రెట్ గా వెనక గార్డెన్ లోకి వెళ్తుంది. ఇక్కడ సేఫ్ గా ఉంటే ఇక్కడ దాచేస్తాను. మేఘ గార్డెన్ లో ఒక గుంతను తవ్వి ప్లాస్టిక్ కవర్ ని అందులో దాచి మళ్లీ మట్టి కప్పేస్తుంది. అమ్మయ్యా, ఇప్పుడు అన్ని సేఫ్ జోన్ లో ఉన్నాయి. మేఘ కోనిరాకం తీస్తూ హాల్లోకి వస్తుంది. ఆడపడుచు ఉమా అత్త మాలతి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మేఘ జాలిగా ఉంటుంది. మేఘ, నీ ఆడపడుచు ఒక పెళ్లికి వెళ్తోంది, తనకి నీ నగలు చీరలు కావాలి. అయ్యో, సో సాడ్. అత్తయ్య, నా నగలన్నీ బ్యాంక్ లాకర్ లో ఉన్నాయిగా. బ్యాంకుకి 4 రోజులు సెలవులు కదా, నాట్ పాసిబుల్. మరి నీ చీరలు ఎక్కడున్నాయి? నా మొత్తం చీరలన్నీ ఫాల్స్ కుట్టడానికి ఇచ్చాను. నేను కట్టుకునేవి మాత్రమే ఇంట్లో ఉన్నాయి. మీరు ఏదైనా మంచి చీర చూసివ్వండి. అది వినగానే ఉమా మాలతీలకు కోపం వస్తుంది. మీరు కూర్చోండి, నేను టీ చేసి తీసుకొస్తాను అది చెప్పి మేఘ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మేఘ వెళ్లగానే ఉమా ఇలా అంటుంది. అంతా అబద్ధం. అమ్మా, ఈమె మాటలు అస్సలు నమ్మకు. నువ్వు శాంతంగా ఉండు, ఇప్పుడేం చేయాలో నేను చూసుకుంటాను. మేఘ టీ కప్పులతో తిరిగి వస్తుంది. ఇద్దరికి టీ ఇచ్చి వెళ్లిపోతుంది. టీ తాగుతూ మాలతి ఒకటి గమనిస్తుంది. ఆ కప్పుకి ఎర్రమట్టి అంటుకునుంటుంది. ఎర్రమట్టి కప్పుకి ఎర్రమట్టి అంటుకుంది. ఎర్రమట్టి గార్డెన్ లో ఉంది కదా, అంటే దీని అర్థం నగలు గార్డెన్ లో దాచిందన్నమాట. నీ నిధి నాకు దొరికిపోయింది, నేను నీ నగలు తీసుకునే వెళ్తాను. అమ్మా, నగలు జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వస్తాను. అలా అని ఉమా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. మేఘా, నువ్వు తెలివిగలదానివే, కానీ నీ అత్తకన్నా ఎక్కువ కాదు. టీ తెచ్చావు కానీ దానికున్న ఎర్రమట్టిని తుడవడం మర్చిపోయావు. అయ్యో పాపం నా పిచ్చికోడలు. మాలతి గట్టిగా నవ్వుతూ ఉంటుంది. మేఘ సిగ్గుతో బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఉమా లోపల నుండి మాలతి నగల బాక్స్ ఇంకా చీరలు తీసుకుని వస్తుంది. అది చూడగానే మాలతి నవ్వు మాయమైపోతుంది. ఉమా, కోడలు నగలు చీరలు ఉన్నాయి కదా, నువ్వు నా వస్తువులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటమ్మా, నేను పెళ్లికి ఒక్కదాన్నే వెళ్తానా ఏంటి? మా అత్త కూడా వస్తుంది. నీ నగలు చీరలు మా అత్తకిస్తాను. మా అత్తయ్య చెప్పింది వచ్చేటప్పుడు మీ అమ్మ నగలు చీరలు కూడా తీసుకురమ్మని. నేను మా అత్తయ్య మాటని కాదని చెప్పలేను కదా. సరే అమ్మ, వెళ్తాను. తర్వాత ఉమా మాలతి చేతిలోని నగల కవర్ ని లాక్కుంటుంది. అలా అత్త కోడళ్ల నగలను తీసుకుని ఉమా వెళ్లిపోతుంది. మాలతి గొంతు చించుకుని ఏడుస్తూ కూర్చుంటుంది. అయ్యో దేవుడా, అంత పోయింది, మొత్తం పోయింది. నా నగలు, నా చీరలు అన్ని పోయాయి దేవుడా, మొత్తం పోయాయి.
హఠాత్తుగా మాలతి అలా ఎందుకు చేస్తుందో మేఘాకి అర్థం కాదు. అయ్యో ఏమైందత్తయ్యా, మీ నగలు చీరలు మాత్రమే తీసుకెళ్ళిందా ఏంటి? నా నగలు చీరలు కూడా తీసుకెళ్ళిందిగా, ఎందుకలా గొంతు చిచ్చుకుని ఏడుస్తున్నారు? అయ్యో నీ నగలు చీరలు క్షేమంగా మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది, కానీ నా సంగతేంటి? నీకు ఉమా అత్త గురించి తెలీదు, కాలమే దానికి సాక్ష్యం. ఆమె దగ్గరికి వెళ్ళిన నా వస్తువు ఏది ఎప్పుడు మళ్ళీ తిరిగి రాలేదు. మీకు తగిన శాస్త్రం జరిగిందత్తయ్యా, పెద్ద సిఐడిలాగా యాక్టింగ్ చేశారుగా, అనుభవించండి అది చెప్పి మేఘ వెళ్లిపోతుంది. మాలతి గార్డెన్ లో కూర్చుని ఏడుస్తూ కూర్చుంటుంది. మాలతి మేఘల ఇంటి పని అయిపోయాక మిగిలిన టైం అంతా మొబైల్ తోని గడిపేవారు. మాలతి గంటలు గంటలు మొబైల్లో మాట్లాడుతూ ఉండేది, మేఘ తన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ ఉండేది. అందుకే ఇద్దరు ఎప్పుడు కూడా ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లు కాదు. ఒకే ఇంటి నీడలో ఉండి కూడా ఇద్దరు వేరువేరు ప్రపంచంలో జీవిస్తుంటారు. ఒకరోజు మాలతి తన గదిలో మాట్లాడుతూ ఉంది. మేఘ కిచెన్ లో పనిచేస్తూ ఉంటుంది. నందలాల్ హాల్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతుంటాడు. అప్పుడే ఒక గిన్నె తీసుకుని పక్కింటి శాంతి వస్తుంది. శాంతి గారు, ఈ రోజు ఏం అడిగేందుకు వచ్చావు? నాకు కొంచెం పంచదార కావాలి. పంచదార అయిపోగానే గెస్ట్లు వస్తారు, కిచెన్ లో ఎవరైనా ఉన్నారా? మేఘ ఉంది, వెళ్ళి తీసుకో. శాంతి కిచెన్ లోకి వెళ్లి మేఘతో ఇలా అంటుంది. ఎలా ఉన్నావు మేఘ? నాకు పంచదార కావాలి, గెస్ట్లు వచ్చారు. అలాగే ఆంటీ, గిన్నె ఇలా ఇవ్వండి. అంత తొందర ఏం లేదమ్మా, వాళ్ళు గెస్ట్లు దేవుళ్ళేం కాదుగా, మెల్లగా ఇద్దూగాన్లే. మీ అత్తగారు కనిపించట్లేదేంటి? ఆమె పుట్టింటి వారితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతోంది. ఆమెకి ఆమె పుట్టింటిదే తీయగా ఉంటుంది, అత్తగారిల్లంటే ఆమెకి చేదు వేపాకుతో సమానం. అలాగా? అవును, అబద్ధం ఎందుకు చెప్తాను, ఎప్పుడూ తను పుట్టింటి గురించే గొప్పగా చెప్తుంటుంది. నీకు తెలుసా పోయిన వారం తను నాతో ఏం చెప్పిందో? ఏం చెప్పారు? ఏం చెప్పిందంటే రమణ్కి తన అన్నయ్య కూతురే బాగుండేదట. అసలు రమణ్కి దెయ్యం లాంటి నువ్వు ఎలా నచ్చావో అర్థం కావట్లేదంట. ఆకారం పుష్టి, నైవేద్యం నష్టి అని చెప్పింది. అది వినగానే మేఘకి కోపం వస్తుంది. అలా చెప్పిందతను? మరేమనుకున్నావు, తన గుణమే అలాంటిది. కాని మేఘ, నా పేరు మాత్రం చెప్పకు, నేను విన్నది నీకు చెప్పానంతే, మిగతాది మీరు చూసుకోండి, నేను వెళ్తాను. శాంతి అది చెప్పి షుగర్ తీసుకోకుండానే వెళ్లిపోతుంది. తరువాతి రోజు శాంతి మళ్ళీ గిన్నె తీసుకుని వస్తుంది. నందలాల్ ఆ గిన్నె చూసి ఇలా అంటాడు. చెప్పండి శాంతి గారు, ఈ రోజు ఏం అడిగేందుకు వచ్చారు? నాకు కొంచెం టీ పౌడర్ అవసరమైందండి. మా ఇంట్లో మేము తక్కువే, కాని గెస్ట్లు ఎక్కువ వస్తుంటారు. లోపల మేఘ ఉందా? మేఘ లేదు, ఆమె అత్తగారు ఉంది. వెళ్ళు, వెళ్ళి తీసుకో. కిచెన్ లోకి వెళ్ళగానే మాలతి కిచెన్ ని క్లీన్ చేస్తూ ఉండటం శాంతి చూస్తుంది. ఏంటి మాలతి, ఇంకా వంటింట్లో పనిచేస్తున్నావా? నీ కోడలు ఎక్కడికి వెళ్ళింది? అది విని మాలతి కోపంతో ఇలా అంటుంది. ఆ మహారాణి తన గదిలో విశ్రాంతి తీసుకుంటుంది, నిన్నటి నుండి దానికి ఏమైందో అర్థం కావడం లేదు. ఒక పని చేయడం లేదు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఇంటి పనంతా నేనే చూసుకుంటున్నాను. అయ్యో పాపం, అంటే విడిపోయే దెయ్యం ఇంకా వదల్లేదా ఆమెని? శాంతి అలా అనడం విని మాలతి ఆశ్చర్యపోతుంది. ఏంటి విడిపోతుందా? మేఘ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటుందా? అబ్బా ఏం చెప్పాలొదినా, నువ్వెంత అమాయకురాలివి. నిన్న నేను పంచదార తీసుకోడానికి వచ్చినప్పుడు తనే చెప్పింది. ఏం చెప్పిందంటే ఇంటి పనంతా తనే చేస్తుందట, నువ్వు ఇటువైపున్న గిన్నె తీసి అటువైపు పెట్టవట, సుష్టుగా తింటూ బాగా లావవుతున్నావంట, తన జీవితం నరకమైపోతుందంట, ఇంకా ఏవేవో చాలా చెప్పిందిలే. అలా చెప్పిందా తను? నేను అబద్ధం ఎందుకు చెప్తాను, తొందరలోనే విడిపోయే విషయం కూడా నాతో చెప్పింది నీ కోడలు. అందుకే ఆ మహారాణి గారి ముఖం బెలూన్లాగా ఉబ్బిపోయిందన్నమాట. నేను కూడా చూస్తాను ఆస్తి ఎలా పంచుకుంటుందో. ఇంకే ఉంది, ఆ రాత్రి అత్త కోడళ్లు ఎదురు పడగానే ముష్టి యుద్ధం మొదలవుతుంది. ఒకళ్ల మీద ఒకళ్ళు దాడి చేస్తారు, ఒకరు జుట్టు ఒకరు పీక్కుంటారు. నందలాల్ ఆపేందుకు చాలా ప్రయత్నం చేస్తాడు, కాని వాళ్ళు అతన్ని పట్టించుకోరు. మామయ్య గారు, ఇక నేను విడిపోయే తీరుతాను. అయినా ఎవరాస్తి ఎవరు పంచుతారు, అసలు నీదిక్కడే ఉందని, ఇదంతా నా మొగుడు సంపాదించిందే. మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. పాపం నందలాల్ నిరాశతో చూస్తూ ఉండిపోతాడు. అతనికి అర్థమవుతుంది దీనంతటికీ కారణం శాంతి అని. ఈ శాంతి వచ్చి నా ఇంట్లో అశాంతి పుట్టించింది,
షుగర్ తీసుకెళ్లలేదు, టీ పౌడర్ తీసుకెళ్లలేదు, కానీ పోతూ పోతూ ఇంట్లోని శాంతిని మాత్రం తీసుకెళ్లిపోయింది. ఆమె నిజస్వరూపం ఇవాళ వీళ్ళిద్దరికి తెలిసేలా చేస్తాను. కొద్ది రోజులు గడిచాక శాంతి మళ్లీ వస్తుంది. నందలాల్ హాల్లో రెడీగా కూర్చునుంటాడు. చాలా రోజుల తర్వాత వచ్చారు మేడం. అది కొంచెం బిజీగా ఉన్నాను, మాలతిని కలిసి వెళ్తాను. ఒక్క మాలతినే ఎందుకు? మేఘా కూడా నీకు ఫ్రెండే కదా, ఇద్దరినే కలువు, వాళ్ళని ఇక్కడికే పిలుస్తాను. అమ్మా, మాలతి, మేఘా, బయటకు రండి. అది వినగానే శాంతికి చెమటలు పట్టేస్తాయి. అది నేను మళ్ళీ వస్తానన్నయ్య. అయ్యో ఉండు చెల్లెమ్మా, ఈరోజు మీ ఇంటికి గెస్టులు ఎవరూ రాలేదు కదా. మాలతి, మేఘ బయటికి రాగానే నందలాల్ శాంతితో ఇలా అంటాడు. శాంతి గారు, మీరు ప్రశాంతంగా కూర్చొని అత్తా కోడళ్ళిద్దరికీ చెప్పండి, ఎవరు ఎవరి గురించి ఏమనుకున్నారో, విడిపోయే విషయం ఎవరు మాట్లాడారు, అలాగే కోడల్ని దెయ్యం అని ఎవరన్నారు? తప్పైపోయింది, ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయనే చేయను. చూసావా మాలతి, ఇదే ఈమె అసలు నిజస్వరూపం. మీకు నేను ఇదే చెప్పబోయాను, ఈమె నోరు తెరిస్తే అబద్ధమే చెబుతుంది. చెప్పు శాంతి, నేను చెప్పింది నిజమేనా? తప్పు నీది మాత్రమే కాదు శాంతి, తప్పు మేఘ, మాలతి కూడా చేశారు. అత్తా కోడళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ విడివిడిగా బ్రతుకుతున్నారు. ఒకరేమో కాన్ఫరెన్స్ హాల్లో బిజీగా ఉంటే ఇంకొకరు చాటింగ్లో బిజీగా ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ళు ఎప్పుడూ కలిసి మాట్లాడుకోలేదు, అందుకే వీళ్ళ మధ్య నమ్మకం అనేది కలగనే కలగలేదు. అందుకే ఒక శాంతి వచ్చి మన ఇంట్లో అశాంతి పుట్టించి వెళ్లిపోయింది. శాంతి నోటి వెంట మాట రాలేదు, సిగ్గుతో అలా నిలబడిపోయింది. అదంతా వినగానే శాంతితో పాటు మాలతి, మేఘలు కూడా సిగ్గుతో తలవంచుకున్నారు. వాళ్లు తమ మనసుల్లో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.